హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నవనీత. వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు హోమ్ మేకర్. ఇవాళ నేను కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఇది మిక్స్డ్ ఫ్రూట్ హల్వా అండి. ఫ్రూట్స్ మీరు ఏవైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 4 రకాల ఫ్రూట్స్ మాత్రమే వాడుతున్నాను. చూడండి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. చాలా ఈజీగా, సింపుల్గా, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. ఇది జామ్ టేస్ట్ లాగా కూడా వస్తుంది. సో బ్రెడ్స్లోకి కానీ చపాతీస్లోకి కూడా తింటే చాలా బాగుంటుంది. డైరెక్ట్గా కూడా తినొచ్చు. దీనికోసం నేను ముందుగా ఏమేమి ఫ్రూట్స్ తీసుకున్నానంటే పియర్స్, బనానా, మ్యాంగో, గువా. ఈ 4 ఫ్రూట్స్ని కూడా తీసుకొని ఫస్ట్ మనం తొక్కలన్నీ తీసేసుకుందామండి. తొక్కలు, దాని మధ్యలో ఉన్న గింజలను కూడా అన్నింటినీ తీసేసుకోవాలి. సో నేను ఫస్ట్ అయితే పియర్స్ ఫ్రూట్స్ కట్ చేస్తున్నానండి. అన్నీ కూడా నేను ఒక్కొక్కటి క్వాంటిటీలోనే నేను మీకు చూపిస్తున్నాను. బనానా అయితే హాఫ్ మాత్రమే తీసుకుంటున్నాను. బనానా ఎక్కువ తీసుకుంటే ఆ ఫ్లేవర్తో ఉన్నదంతా కూడా మనకు టేస్ట్ చేంజ్ అవుతుంది. అందుకని బనానాది కొంచెం తీసుకోవాలి. సో ఈ గువా కూడా మనం తొక్క తీసేసి లోపల గింజలను కూడా తీసేయాలి. గింజలు ఉంటే మనకి అంత నోటికి తగిలి అది టేస్ట్ కూడా ఉండదు. సో మధ్యలో ఉన్న గింజల్ని, పైన తొక్క కూడా తీసేయాలి. మిడిల్లో ఒక లేయర్ వస్తుంది కదండి, అది మాత్రమే తీసుకోవాలి. జామకాయకి, పియర్స్కి కూడా అంతే. లోపల ఉన్న ఒక లేయర్ తీసేసి ఇట్లా మనం అన్నిటినీ తీసుకొని గ్రేటర్తోని గ్రేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ మ్యాంగో తప్ప మిగిలిన 3 ఫ్రూట్స్ని కూడా గ్రేట్ చేసుకున్నాను. ఇలా గ్రేట్ చేసుకున్న దాన్ని ఒక ప్యాన్లో వేసి ఉడికించుకుంటున్నాను. ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోంచి వాటర్ రిలీజ్ చేసిన తర్వాత మనం మ్యాంగో ఫ్రూట్ని కూడా మనం వేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలలోంచే మనకు దీంట్లోంచి నీళ్ళన్నీ బయటకు వస్తాయి. నీళ్ళు బయటకు వచ్చిన తర్వాత కూడా అది మంచిగా ఉడికి ఉడికి ఆ నీళ్ళను కూడా అబ్జర్వ్ చేసేంతవరకు మనం మెల్లగా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. తొందరపడే హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోకూడదు. సో ఇప్పుడైతే మనం మ్యాంగోని వేసుకుందామండి. మ్యాంగోని గ్రేట్ చేయాల్సిన అవసరం లేదు. మనం చేతితో గుజ్జు నలిపితే మనకు ఆ మామిడికాయ గుజ్జు వచ్చేస్తుంది. మామిడికాయ గుజ్జుని అలా మనం వేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని ఒక్కసారిగా కలుపుకొని దీన్ని ఉడికించుకోవాలి. సో మామిడి పండులో రసం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ దాంట్లో వాటర్ ఎక్కువ క్వాంటిటీ ఉంటాయి. అదంతా అబ్జర్వ్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో అది కొంచెం వాటర్ రిలీజ్ చేసిన తర్వాత మనం ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఉడికించుకోవాలి. కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ ఉడికించుకోవాలి. ఆ నెయ్యి అంతా పట్టేసుకుంటుంది దానికి. చూడండి ఇప్పుడైతే మనకు మొత్తం గుజ్జు అంతా ఎంత సాఫ్ట్గా కనిపిస్తుందో. మనం ఇంకా ఉడికించుకున్న కొద్దీ ఇంకా సాఫ్ట్గా అవుతుంటుంది. సో ఆ నెయ్యి అంతా పట్టేసిన తర్వాత ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇలా మనం ఒక 5 to 10 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, వాటర్ మొత్తం పట్టేసుకుంది మొత్తము. ఈ వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఈ 4 ఫ్రూట్స్కి నేను 1.5 లీటర్ మిల్క్ వేస్తున్నాను. 1.5 లీటర్ పాలను వేసి మొత్తం పాలు కూడా మొత్తం వాటికి అబ్జర్వ్ చేసుకునేంత వరకు ఉడికించుకోవాలి. జాగ్రత్తగా మనం కొన్ని కొన్ని పాలు వేసుకుంటూ కలుపుకుంటూ మనం మొత్తం 1.5 లీటర్ పాలన్ని మొత్తం వేసేయాలి. పాల క్వాంటిటీ 1.5 లీటర్ అనే ఏం లేదండి. మనము కలుపుతూ ఉంటే ఆ టెక్స్చర్ అనేది సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం పాలు పోసుకుంటూ ఉండాలి. ఇక్కడైతే ఈ 4 ఫ్రూట్లకి 1.5 లీటర్ పాలు సరిపోయాయి. మీకు ఎక్కువ కావాలి అంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకొని, మీకు హల్వా అనేది కొంచెం లూజ్గానే కావాలి అనుకుంటే ఎక్కువ పాలు వేసుకొని ఉడికించుకోవచ్చు. ఆ పాలన్నీ ఇంకేసరికి చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగా రెడీ అయిందో. సో ఇప్పుడు మనం ఫైనల్గా మనం షుగర్ వేసుకోవాలి. చక్కెర అనేది ముందుగా వేసుకోకూడదు. ఈ షుగర్ మొత్తం కరిగేంతవరకు మనం మళ్ళీ ఉడికించుకోవాలి. ఇక్కడే మనం ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు. ఇలాచీ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు. నేను ఇక్కడ చిటికెడు ఇలాచీ పౌడర్ వేసి కలుపుతున్నాను. చూస్తున్నారు కదా మొత్తం ఆ షుగరు, నెయ్యి,
ఫ్రూట్స్, మిల్క్ అన్నీ కలిసి ఎంత మంచి టెక్స్చర్ తయారైందో పక్క నుంచి చూస్తుంటే మనకు జామ్ లాగా కనిపిస్తుంది. ఫైనల్గా కూడా ఇంకా ఒక స్పూన్ నెయ్యి అలా వేసి బాగా కలుపుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. పిల్లలు తినడానికి అయితే చాలా ఇష్టంగా తింటారు. దీన్ని చపాతీస్లోకి ఇస్తే, బ్రెడ్ పైన పెట్టించినా కానీ చాలా ఇష్టంగా తింటారు. సో ఫైనల్గా ఆ నెయ్యి అంతా కరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. చూడు, ఎండింగ్లలో చూస్తుంటే కూడా మనకు ఎంత మంచి టెక్స్చర్ ఉందో చూస్తుంటే మనకు ఇప్పుడే తినేయాలి అనే రకంగా ఉంటుంది. డైరెక్ట్గా తినడానికి ఇష్టపడతారు. మనకి జామ్ ఇండ్లలో లేకనప్పుడు కూడా ఇలా మనం చేసి మనం పిల్లలకి ఇవ్వచ్చు. బయట షాప్లోంచి జామ్ కొనుక్కోవాలి అని అంటే అవి ప్రిజర్వ్ చేసినవి ఉంటాయి. కొన్ని కొన్ని మంచిగానే ఉన్నప్పటికీ ఈ టైంలో బయట నుంచి తెచ్చుకోవడం కష్టమైనప్పుడు ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే ఇలా చేసి మనం పిల్లలకి జామ్ లాగా ఇవ్వచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.